पश्चिम गोदावरी जिला निर्दुवोलु मुनिसिपल हिंदू श्मशान वाटिककु वेल्ले मार्गंलो चारित्रात्मकमैन ब्रिड्ज कूल्पोवडंतो मृतदेहालनु वाहनालपै नेरुगा कैलास भूमिकि तीसुकुरावडानिकि अवकाशं लेक आर्वीओ ब्रिड्ज पै नुंचि मृतदेहालनु रैंप पै नुंचि मनुषुलु मोसुकुरावडं इब्बंदिगा उंटुंदनि तक्षणमे अत्यवसरंगा भावించి కూలిపోయిన బ్రిడ్జ్ స్థానంలో నూతన బ్రిడ్జిని నిర్మించాలని అంతేకాక కైలాస భూమి ఎదురుగా రేవు నిర్మించాలని నిర్దోవలు పట్టణ సంక్షేమ సంఘం నాయకులు జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. నా పేరు జువ్వల రాంబాబు. పశ్చిమ గోదావరి జిల్లా నిర్దోవలు పట్టణం హిందూ శ్మశాన వాటి దగ్గర నుంచి మాట్లాడుతున్నా. హిందూ శ్మశాన వాటికి మరి పార్థివ దేహాల మృతదేహాలని తీసుకురావడం కోసం చనిపోయిన కుటుంబ వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా అసౌకర్యంగా ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ గడ్డర్ బ్రిడ్జ్ గతంలో కూలిపోయింది. 4 సంవత్సరాలు అయింది. అంతకుముందు గూడు రైల్వే గేట్ ఉండేది. ఆ గేటు రైల్వే వారు మూసేయడంతో ఈ శ్మశాన వాటికి రావడానికి దారి మూసివేయటం వల్ల మరి పట్టణ ప్రజలందరం కూడా అన్ని సంఘాలు పార్టీలు కలిపి ఐక్యమత్యంతో 2008 చివరిలోను 2009లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసాం హిందూ శ్మశాన వాటికి దారి ఇవ్వాలని. అప్పటి ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు స్పందించి ఆర్ఓబి మీదుగా హిందూ శ్మశాన వాటికి ర్యాంపు ఏర్పాటుకి 40 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ ర్యాంపు పైనుంచి కిందకి తీసుకురావడానికి మృతదేహాలు తీసుకొచ్చే సందర్భంలో పెద్దవాళ్ళు వాహనాలు రావడానికి ఇబ్బంది పడి చాలా కష్టపడుతున్నారు. చాలా అసౌకర్యంగా కూడా ఉంటుంది. రెండోది ర్యాంప్ కూడా పూర్తిగా పాడైపోయింది. పాదాచారులకి అలాగే ఇక్కడ కింద ఉన్న నివాస గృహాల వాళ్ళు నడవడానికి చాలా ప్రమాదకరంగా కూడా తయారైంది. గతంలోనే ఆర్ఎన్బి అధికారులు కూడా ఆ మరమ్మతు చేయమని కూడా మేము అడగటం జరిగింది. ఇప్పుడు తక్షణమే చాలా నియోజకవర్గ కేంద్రమైన మరి కైలాస భూమి చక్కటి సౌకర్యాలు ఉన్నాయి. చాలా రాజమండ్రితో పోల్చుకున్నా కూడా చాలా బాగా ఇక్కడ ఉంది. కానీ అసలు లేదు, దారి లేదు కాబట్టి తక్షణమే 4 సంవత్సరాలు అయింది. గడ్డర్ బ్రిడ్జ్ని మరి యుద్ధ ప్రాతిపదికన చాలా ప్రాముఖ్యత గల అంశం కాబట్టి గడ్డర్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. త్వరలో దీని మీద ఆందోళన కార్యక్రమం కూడా ప్రజల్ని సమీకరించి చేపట్టబోతున్నాం. దయచేసి ప్రభుత్వం ప్రజాప్రతినిధులందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి మరి చనిపోయేటప్పుడు గౌరవప్రదంగా వాళ్ళందరినీ కూడా మనం దహన సంస్కారాలు చేస్తున్నాం, గౌరవించుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. కానీ చనిపోయే ముందు ఇక్కడ తీసుకురావడానికి చాలా అగచాట్లు పడవలసి వస్తుంది. వర్షం పడిన సందర్భంలో మరీ కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే ఇలాంటి సమస్యని అధికారులు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు స్వీకరించి తక్షణమే గడ్డర్ బ్రిడ్జిని మంచి ప్రణాళికతోటి నిర్మించాలని చెప్పేసి పట్టణ ప్రజల సంక్షేమ సంఘం